టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయమని విచారం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు మహిళలను వేధిస్తున్నారని సంకల్ప నోట్లో రాసిందని ఎమ్మెల్యే రోజా చెప్పారు. విజయవాడకు చెందిన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ వేధింపులకి 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడం వింటుంటే నిజంగా చాలా బాధేస్తుంది. 60 ఏళ్ల వయసుకు పైబడిన వ్యక్తి, ఒక ప్రజాప్రతినిధిగా కంటెస్ట్ చేసిన వ్యక్తి 14 ఏళ్ల బిడ్డని ఒక తండ్రిలా చూడాలి, కానీ ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని మహిళా లోకానికి పిలుపునిస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో 5 ఏళ్ల 6 ఏళ్ల అమ్మాయిల నుంచి చిన్న చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి, ముసలి వాళ్ళని రేప్ చేసి, మహిళ వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఏ విధంగా మహిళల్ని హింసించారు, దాడులు చేశారు, కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో ఎంతో మంది జీవితాల్ని వ్యభిచార కూపంలోకి దించారో మనం కళ్ళారా చూసాం. అలాగే వనజాషి లాంటి ఒక సిన్సియర్ ఎంఆర్ఓని ఎలా ఇసుకలా వేసి కొట్టారో చూసాం. చదువుల తల్లి రిషితేశ్వర్ని ఎలా పొట్టన పెట్టుకున్నారో చూసాం. ఇవన్నీ అడిగిన నన్ను రూల్స్ కి విరుద్ధంగా సంవత్సరం ఎలా సస్పెండ్ చేశారో మీ అందరూ కూడా చూశారు. ఈరోజు అలాంటి ఈ దొంగలు, ఈ పనికి మాలిన వాళ్ళు రేపు నారీ సంకల్ప దీక్ష చేస్తున్నామంటున్నారు. ఏ మొహం పెట్టి చేస్తారని నేను అడుగుతున్నాను. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఏ బాలిక అయితే సూసైడ్ చేసుకుందో ఆ ఇంటి ముందు కూర్చొని చేయండి, అప్పుడు తెలుస్తుంది ఎవరు దొంగలని. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మహిళా భద్రత కోసం ఈరోజు దిశ పోలీస్ స్టేషన్లు తీసుకురావడం జరిగింది. దిశ యాప్ తీసుకొచ్చి ఎవరైనా మెసేజ్ చేస్తే 5 మినిట్స్లో అక్కడ ఉండి వాళ్ళకి రక్షణ కల్పించిన దాఖలాలు మీరు ఎన్నో చూడటం కూడా జరిగింది. ఈరోజు ఆ 14 ఏళ్ల బాలిక నిజంగా ఎంత కుమిలిపోయి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంది, కానీ కనీసం ఆ అమ్మాయి దిశ యాప్కి ఒక మెసేజ్ చేసినా ఈరోజు ప్రాణాలతో ఉండుండేది. కాబట్టి మహిళలు, ధైర్యంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మరి మెసేజ్ చేసి పోలీస్ స్టేషన్లో మీ ప్రాబ్లం చెప్పి మీ ప్రాణాలు కాపాడుకొని తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, కానీ మీరు భయపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా సూసైడ్ చేసుకుంటే మీ కుటుంబం ఎంత కుంగిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు దొంగలే దొంగ దొంగ అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మహిళా వ్యతిరేక పార్టీ అని అందరికీ తెలుసు. మహిళల మీద ఎలా దాడులు చేశారో అందరూ కళ్ళారా చూశారు. మొన్నటికి మొన్న లోకేష్ పిఏ ఏ విధంగా తెలుగు మహిళలతో సెక్షువల్ హెరాస్మెంట్ చేశారని మరి తాడేపల్లి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందర దీక్షలు చేశారో మనం కళ్ళారా చూసాం. కాబట్టి తెలుగుదేశంలో ఉండి వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడిని కాపాడుకుంటూ జగన్ మీద బురద జల్లాలని ఏమైనా దీక్షలు చేస్తున్నారో వారందరికీ గట్టిగా బుద్ధి చెప్పే విధంగా అందరూ కూడా నిలబడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఆ అమ్మాయి రాసిన ఆ లెటర్లో చూస్తే ఆ వినోద్ జైన్ అనేవాడు సెక్షువల్ హెరాస్మెంట్ ఏ విధంగా చేశాడు, తను బయట ఎవరికి చెప్పుకోలేక ఎలా సూసైడ్ చేసుకుందో ఆ అమ్మాయి రాయటం చదువుతుంటే నిజంగా చాలా బాధేస్తుంది. ఆ అమ్మాయి చివరి కోరిక ఆ వినోద్ జైన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంది. సో ఆ అమ్మాయి చివరి కోరిక మరి ప్రభుత్వం నెరవేర్చాలి, తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి, ఏ యొక్క ప్రెషర్కి కూడా లొంగకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత మనం చూసాం, తప్పు జరగకుండా మహిళకి భద్రత ఇచ్చే విషయంలో 100% ఆయన సిన్సియర్గా ఉన్నారు. ఒకవేళ దానికి మించి ఇలాంటి ఎదవలు చేసే తప్పులకి ఇమీడియట్గా వాళ్ళు ఏ విధంగా అరెస్ట్ చేసి వారిని శిక్షించడానికి అన్ని సెక్షన్లు వాళ్ళ మీద పెట్టి పార్టీలు, కులాల, మతాలకి అతీతంగా మరి నేరస్తుల్ని కఠినంగా అరెస్ట్ చేసి శిక్ష చేయాలన్న దాంట్లో చిత్తశుద్ధిగా ఉన్నారో మనం అందరం కూడా గమనించాలి. సో ఇలా మరొక బాలిక బలి కాకూడదన్న ఒక ఆశతో, ఒక ఆలోచనతో ఈరోజు మహిళా లోకాన్ని కోరుతున్నాను. ఈ తెలుగుదేశంలో ఉన్న బరి తెగించిన ఇలాంటి వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా ఈ రోజు నుంచి మరి అన్ని ఊర్లలో ధర్నాలు, ర్యాలీలు చేసి మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా మహిళల్ని చైతన్యపరచండి. ఎందుకంటే ఈరోజు దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్తో పాటు ప్రతి సచివాలయానికి ఒక మహిళ పోలీసులు పెట్టడం ఈ మహిళల సమస్యల్ని వాళ్ళు ఓపెన్గా చెప్పుకోవడం కోసమే. కాబట్టి వాటిని ఉపయోగించుకొని మీరు ఆ బార్ల పడకుండా బయటపడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.